రాష్ట్రంలో ఫేక్ ట్వీట్ వార్ ముదురుతోంది. ఫేక్ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని తెలుగుదేశం సీరియస్ గా తీసుకుంది. అంబటి దేవినేని ఫేక్ ట్వీట్ గౌతు శిరీష ఘటనల తర్వాత అసత్య ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లక్ష్యంగా అసత్యాలు ప్రచారం చేసిన ఫేక్ న్యూస్ తో బుక్లెట్ వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు, అయ్యన్న, దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు సహా వివిధ నేతల పేర్లతో చేసిన అసత్య ప్రచారాల వివరాలను బుక్లెట్లలో పొందుపరచాలని భావిస్తోంది. ఫేక్ ట్వీట్లపై 25 సార్లు ఫిర్యాదు చేసిన సిఐడి పట్టించుకోవట్లేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఫిర్యాదుల కాపీలను కూడా బుక్లెట్ లో ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు పింక్ డైమండ్, బాబాయ్ హత్య, కోడి కత్తి వంటి అంశాలను బుక్లెట్ లో ప్రచురించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.